కొంచెం అలా అలాగా అలా అరుపులు ఇది 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 అరే ఇది 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 ఒక నిమిషం థ్యాంక్ యూ. ఇది చాలామంది అనుభోజ్ఞులు, మేధావులు, సీనియర్ పాత్రికేయులు, ఇంత మేధావులతో కూడిన కలయిక ఇది. దీన్ని ముందు మన సంస్కారం దీన్ని గౌరవించడం, మన అరుపులు ఉత్సాహం ఉండాలి. కానీ ఒక్కొక్కరి అనుభవం కానీ ఇక్కడున్న పాత్రికేయులు కానీ సంపాదకులు కానీ మనం థియేటర్లో కూర్చొని అల్లరి చేయడానికి, రేపొద్దున మీరు ఇంకొక సినిమా చేయమని అనటానికి, ఇవన్నిటికీ కారణం ఇలాంటి మేధస్సు ఉన్న మన అశోక్ తేజ, సుద్దాల అశోక్ తేజ గారి దగ్గర నుంచి, పెద్దలు పరుచూరి గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి, ఇలా ఎంతోమంది అనుభవజ్ఞులు వారు రాసే, వారు చెప్పేక, వారు రాసే కథలు కానీ వారి కలంలో నుంచి వచ్చిన ఆ వాక్యాలే ఈరోజు మనల్ని, మేము మీ అందరికీ దగ్గర చేసింది. అందుకని అలాంటి మేధావులకి మన సంయమనంతో గౌరవించి మనం కామ్గా వింటే, నిశ్శబ్దంతో నిజంగా వాళ్ళకి నిజమైన గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. అందుకని మీ అందరికీ ప్రత్యేకించి సంయమనంతో విందాం. ఇది అన్ని మైత్రులు కంటే సాహితీ మైత్రి చాలా గొప్పదని చెప్పి ఎప్పుడు నాకు ఒక సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నాగేంద్ర గారు అనుకుంటే, ఇప్పుడు వచ్చిన నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు నాకు ఒక పుస్తకం మీద రాసి ఇచ్చారు, పుస్తకం గిఫ్ట్ ఇచ్చారు ఆ గారు. అందుకు ఆ వాక్యం గుర్తుండిపోయింది నాకు. నేను చిన్నప్పుడు అంటే నాకు ఇలాంటి మేధావులు, ఇలాంటి పెద్దలు, ఇలాంటి కవులు, కళాకారులు వీళ్ళందరి మధ్య మాట్లాడటం నాకు నిజంగా కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత బిడియం ఉంటుంది. అంటే వాళ్ళందరూ జ్ఞాన సరస్వతులు, వాళ్ళు జ్ఞానాన్ని సముపార్జన చేసిన వాళ్ళు. వారి మధ్యలో కూర్చొని నేను ఏదైనా మాట్లాడాలంటే అది చాలా బలమైన చాలా సాహసమే నాకు అది. అందుకే నేను ముఖ్యంగా చాలామందిని ఎదుర్కోగలం, కానీ ఒక లక్ష మెదళ్ళని కదిలించగలిగే ఒక కవిని ఎదుర్కోవడం కానీ, ఒక కళ, ఒక రచయితను ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటి లక్షల కోట్ల మెదళ్ళని కదిలించగలిగే వ్యక్తులు ఏ ఒక్కరు కూడా ఒక్కొక్కరిని చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో ఇలాంటి వ్యక్తులకి నా పట్ల నాకు అపారమైన గౌరవం ఉంటుంది. ఈ సభకు సంబంధించి శ్రీ తెలకపల్లి రవి గారి సంపాదకత్వంలో వచ్చిన మన సినిమాలు, అనుభవాలు, చరిత్ర, పరిణామం అని చెప్పి మూడు రకాలుగా విభజించబడింది పుస్తకం. పెద్దలు రావికొండలరావు గారు చెప్తున్నట్టుగా ఇందాక మన చరిత్ర రాసేవాళ్ళు లేకపోతే చరిత్రకు అనుమరుగైపోతుంది, ఎవరు వచ్చారో తెలియదు కొద్ది రోజుల తర్వాత. చరిత్రను నిక్షిప్తం చేయకపోతే పుస్తకాల్లో కానీ చాలా తక్కువ స్థాయి వ్యక్తులు చరిత్ర రాసేది మిగిలిపోతాయి. నేను ఎందుకు ఈ రోజున తగ్గి, చాలామంది మీరు చూసి సినిమా ఫంక్షన్స్లో నేను మాట్లాడను, దాన్ని మాట్లాడలేక కాదు. నాకు ఎంతమంది ఏం చదువుకొని వచ్చారు, ఎంత జ్ఞానులు ఉన్నారు, ఎంత కవులు, కళాకారులు, ఎంతంత అనుభవంతో వచ్చారు నాకు తెలుసు. అందువల్ల వాళ్ళ ముందు, వాళ్ళు కనిపించకపోవచ్చు నా కళ్ళ ముందు, కానీ నేను తలదించుకొని ఎందుకుంటానంటే అలాంటి అనుభవజ్ఞుల ముందు నేను తగలగలేడని కుదరదు. నిజంగా ఒక వాక్యం రాయాలంటే ఎంత కష్టమైన ప్రక్రియ అంటే అది. నాకు ఎవరు ఒక ఇంగ్లీష్ పోయిట్ మన రచయిత ఎవరు చెప్పింది, చదివింది గుర్తుంది, ఎన్నో రక్తపు చుక్కలు కారితే తప్ప నుదుట్లో నుంచి మనకు ఒక వాక్యం రాయలేము, ఒక పేజీ రాయలేమని చెప్పి. అలా ఎన్ని వేల, ఎన్ని లక్షల పేజీలు రాశారో ఒక్కొక్కరు తెలియదు. ఇలాంటి ఎంత రక్తాన్ని చిందించారు, కనిపించని రక్తాన్ని. ఆ కనిపించని రక్తమే మన రక్తాన్ని కదిలించి బయటికి తీసుకొచ్చేలా చేసింది, చాలా సమస్యలను బయటికి మాట్లాడించేలా చేసింది. ఇందాక తనికిళ్ళ భరణి గారు మాట్లాడుతూ నేను రెండు పుస్తకాలు ఇచ్చానంటే, నేను చిన్నప్పుడు స్కూల్ పుస్తకాలు సరిగ్గా చదువుకోలేకపోయాను, కానీ నా చదువు ఆపలేదు ఈ రోజు దాకా. దానికి కారణం ఒక్కొక్కళ్ళు పడ్డ ఒక్కొక్క, నేను తెలుగు అనువాదాలు చాలా చదివాను మద్రాసులో ఉన్నప్పుడు, చెన్నైలో ఉన్నప్పుడు. తెలుగు మనకి బుక్ ఫెయిర్ జరిగేది, ఆ బుక్ ఫెయిర్లు జరుగుతున్నప్పుడు ఎప్పుడు నన్ను ఒక ప్రకృతి ప్రేమికుడికి ఎందుకు ఉంచేసిందంటే,
బందోపాధ్యాయ గారు రాసిన ఒక బెంగాలీ అనువాదం వనవాసి అనే పుస్తకం. ఆ వనవాసి అనే పుస్తకం నాకు తర్వాత ప్రచురణలో లేకపోవడంలో ఏదో ఒకరోజు షూటింగ్లో భరణి గారిని అడిగాను. తిరిగి నాకు అలాంటి వనవాసి అనే పుస్తకాన్ని ఇచ్చినప్పుడు నా సినిమా గబ్బర్ సింగ్ లాంటి సినిమా హిట్ అయినప్పుడు నాకు ఆనందం కలగలేదు, కానీ వనవాసి పుస్తకం చూసుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అంటే ఒక పుస్తకం తాలూకు శక్తి మనకు నిజంగా తెలియదు. అంటే మనకి సినిమా చాలామంది రాజకీయాల్లో చాలామంది సినిమా వాళ్ళంటే చాలా అవహేళన, చిన్నతనంగా మాట్లాడితే నాకు అనిపిస్తే ఒక్కొక్కరి వెనక ఏమేమి చదివారు, ఎంత జ్ఞానం ఉందో మీకేం తెలుసు. బయటికి కనిపించే కొద్దిమందిని చూసి, కొద్దిమంది వ్యవహార శైలిని చూసి మీరు అందరినీ జడ్జ్ చేస్తే ఒక్కొక్కరు ఏమేమి. గుడిపాటి వెంకటచలం గారు రాసింది, అసలు తెలుగు సినిమా గురించి రాసింది నాకు ఈరోజు దాకా నాకు పుస్తకం తెరిచేవారు నాకే తెలియదు. వెంకటచలం గారు మాలపిల్లకి రాశారని చెప్పి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.